నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం జాతీయ చిహ్నం, నేషనల్ ఎంబ్లెమ్. మరి మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నం ఏంటి అని అడగంగానే మనం ఆలోచించకుండా చెప్పేది మూడు సింహాలు లేదా అశోక స్తంభం అని చెప్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఎట్ సార్నాథ్, లేదు సార్నాథ్స్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అని చెప్తాము. ఇంతకీ ఈ జాతీయ చిహ్నం గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నాము, అలానే మనం దేన్నైతే నేషనల్ ఎంబ్లెమ్గా పరిగణిస్తున్నామో దానికి, అలానే సార్నాథ్లో ఏదైతే అశోక స్తంభం ఉందో దానికి అన్న వ్యత్యాసాలు, తేడా, డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వెయిట్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఈ నేషనల్ ఎంబ్లెమ్ గురించి డిస్కస్ చేసుకునే పోయే ముందు, గత గడిచిన వారం రోజులుగా వార్తల్లో ఒక డిబేట్ నడుస్తుంది, నేషనల్ ఎంబ్లెమ్ యొక్క రూపాన్ని కూడా మార్చేయొచ్చా అని. వెల్, ఇంతకీ ఆ అంశం ఎందుకు అసలు వార్తల్లోకి వచ్చింది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్దామా డీటెయిల్స్లోకి. ఇంతకీ మనం జాతీయ చిహ్నం గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం, వైట్ ఈజ్ ఇన్ ద న్యూస్, వైట్ ఈజ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ అంటే, ఇటీవల నిర్మాణంలో ఉన్న కొత్త పార్లమెంటు భవనంలో 6.5 మీటర్ల ఎత్తైన జాతీయ చిహ్నాన్ని భారత ప్రధాని ఆవిష్కరించారు. సో ఇక్కడ మనం 2-3 విషయాలు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ఎవరు ఆవిష్కరించారు, హూ ఇనాగ్రేటెడ్ ఇట్? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మన ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి ఎవరు, నరేంద్ర మోదీ గారు. ఎన్ని మీటర్లు ఎత్తైన జాతీయ చిహ్నం? 6.5 మీటర్లు, 6.5 మీటర్స్, 6.5 ఫీట్ కాదు. అలానే ఎక్కడంట? కొత్త పార్లమెంటు భవనంలో. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే పార్లమెంటు భవనం ప్రస్తుతం మన భారతదేశంలో ఉందో అది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే అందరినీ అలాట్ చేయలేదు, సీటింగ్ కెపాసిటీ అనేది కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు. అందుకు గాను సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవనాన్ని కడుతున్నారు. ఆ కొత్త పార్లమెంటు భవనానికి నాందిగా లేదా ముందుగా ఈ చిహ్నాన్ని వాళ్ళు స్థాపించారు, ఈ చిహ్నాన్ని వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఈ చిహ్నాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, బికాస్ ఈ చిహ్నం ద్వారా కొన్ని గొడవలు జరుగుతున్నాయి. దేర్ ఆర్ సమ్ డిబేట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్. వెల్, దానికి గల కారణాలు ఏంటి మనం కంపారిజన్ కూడా చూద్దాము. బట్ ఈ విగ్రహాన్ని, ఈ స్తూపాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ఆవిష్కరించారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఎంత అందంగా ఉందో, ఎంత ఇన్స్పిరేషనల్గా ఉందో. వెల్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఇన్ ద ఎండ్ వీ విల్ గెట్ టు నో ద కంపారిజన్స్ బిట్వీన్ ద రియల్ నేషనల్ ఎంబ్లెమ్ అండ్ ఈ ఎంబ్లెమ్, ఈ రెండింటికి మధ్య వ్యత్యాసాలు ఏంటి, ఎందుకు అంత డిబేట్ చేస్తున్నారు అని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ముందు అసలు మనం జాతీయ చిహ్నం, నేషనల్ ఎంబ్లెమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా అనేది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క జాతీయ చిహ్నం. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియాని కొన్ని కొన్నిసార్లు స్టేట్ ఎంబ్లెమ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్టేట్ ఎంబ్లెమ్ అంటే ఏ ఆంధ్రప్రదేశ్ స్టేటో, తెలంగాణ స్టేటో, మహారాష్ట్రనో, కర్ణాటక, ఆ స్టేట్ కాదు. స్టేట్ అంటే దాని యొక్క అర్థం రాజ్యం అని. మీరు గనక భారత రాజ్యాంగాన్ని గమనించినట్టయితే దాంట్లో Article 12 ఇట్ టాక్స్ అబౌట్ స్టేట్ అని ఒక ఆర్టికల్ ఉంటుందన్నమాట. ఒకవేళ దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే అప్టేక్ జాబ్స్ యొక్క సబ్స్క్రిప్షన్ని పర్చేస్ చేయండి. సో ఈ స్టేట్ ఏదైతే ఉందో అది రాజ్యం గురించి ప్రస్తావిస్తుంది, రాష్ట్రం గురించి కాదు. అలా ఈ చిహ్నం మన భారతదేశ రాజ్యాన్ని, అందుకని నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా అన్న స్టేట్ ఎంబ్లెమ్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అలానే మన భారతదేశం ఒక గణతంత్ర దేశం, కొన్నిసార్లు గణతంత్ర రాజ్యం అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి ఇది నేషనల్ ఎంబ్లెమ్. ఈ నేషనల్ ఎంబ్లెమ్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, కొన్ని కొన్నిసార్లు సెంట్రల్ గవర్నమెంట్ని యూనియన్ గవర్నమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బికాస్ మన భారతదేశంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక యూనియన్గా కలిసి ఉంటున్నాయి కాబట్టి దాన్ని యూనియన్ గవర్నమెంట్ అంటారు. బికాస్ వాటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది కాబట్టి. అలానే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు ఈ నేషనల్ ఎంబ్లెమ్ని ఉపయోగిస్తాయి. ఉదాహరణకి మీరు ఒకసారి ఇక్కడ చిత్రపటాన్ని గమనించినట్టయితే ఇదంతా బాగానే ఉంది. ఇది అశోక చక్ర, అందరూ గుర్తుపడతారు. ఇది మన నేషనల్ ఎంబ్లెమ్, అందరూ గుర్తుపడతారు. ఈ కింద ఏం రాసింది? యతో ధర్మస్థ జయహానంద్. ఇది ఎవరి మోటో? మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ యొక్క మోటో. ఇన్ఫ్యాక్ట్ ఈ చిహ్నం ఎవరిది అంటే సుప్రీంకోర్టుది. మన భారతదేశం యొక్క సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ సుప్రీంకోర్టు యొక్క చిహ్నం ఇది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అలానే ఇతర ప్రభుత్వ సంస్థలు ఈ నేషనల్ ఎంబ్లెమ్ని ఉపయోగించుకోవచ్చు. అండ్ రిమెంబర్, దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఈ ఎంబ్లెమ్ని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. కేవలం ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్, ఆథరైజ్డ్ పొజిషన్లో ఉన్న పీపుల్ మట్టుకే వాటిని ఉపయోగించుకోగలరు. రిమెంబర్ దాట్. ఇప్పుడు మనం కొంచెం చరిత్రలోకి వెళ్దాం. ఇంతకీ మన నేషనల్ ఎంబ్లెమ్ ఏదైతే ఉందో అది సార్నాథ్లో ఉన్న లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక అనే సంగతి అయితే మనకి తెలుసు.
మరి సారనాథ్లో ఉన్న లయన్ క్యాపిటల్ ఏ విధంగా ఉండేది, దానికి సంబంధించి ఆ ఎంబ్లెమ్ ఏ విధంగా కనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం. జాతీయ చిహ్నం సారనాథ్లోని అశోక లయన్ క్యాపిటల్ ప్రస్తుతం ఏదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి ఉందో ఆ ప్రాంతంలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ సారనాథ్కి సంబంధించి చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, గౌతమ బుద్ధుడు ఎవరినైతే మనం బౌద్ధ మతం యొక్క స్థాపకుడిగా పరిగణిస్తామో, ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం రిలీజియన్, ఆయన సారనాథ్ అనే ప్లేస్లో తన మొదటి సర్మన్ ఇచ్చారు, ధర్మచక్ర ప్రవర్తన అని. అలా సారనాథ్కి చాలా గుర్తింపు ఉంది. ఆ సారనాథ్లో ఏదైతే అశోక స్తంభం ఉందో దానినే మనం జాతీయ చిహ్నంగా తీసుకున్నాం. అలానే అసలైన లయన్ క్యాపిటల్, అండ్ నౌ కమ్స్ ద ఇంట్రెస్టింగ్ పాయింట్, మనం ఒక నేషనల్ ఎంబ్లెమ్ తీసుకున్నాము, దానికి బేస్, దానికి ఆధారం ఏంటి అంటే ఈ సారనాథ్లో ఏదైతే లయన్ క్యాపిటల్ ఉందో అది మనకి బేసింగ్. కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటంటే, అసలైన లయన్ క్యాపిటల్లో నాలుగు సింహాలు వెనుక నుండి వెనుకకు నిలబడి ఒక అబాకస్పై అమర్చబడి ఏనుగు, గుర్రం, ఎద్దు మరియు సింహం వంటి శిల్పాలను కలిగి ఉంటాయి. ఒకసారి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఒకటి ఒకదాని వెనక ఒకటి ఆనుకున్నాయి, అంటే ఒకటి ఇలా ఉంటే ఇంకోటి ఇలా ఉంది, దీని బ్యాక్కి ఇలా నుంచిన సింహం ఏదైతే ఉందో దాని బ్యాక్ ఉంది, అలా నాలుగు సింహాలు ఒకదాని వెనక ఒకటి ఉన్నాయి. అలా మీరు సింహాన్ని గమనించవచ్చు. అలానే ఈ కింద అశోక చక్రాలుగా ఏవైతే ఉన్నాయో ఆ అశోక చక్రాల మధ్యలో మీరు కొన్ని జంతువుల్ని గమనించవచ్చు. అలా మూడు జంతువులు ఉంటాయి, ఏంటంటే ఒకటి గుర్రం, ఒకటి ఎద్దు బుల్, ఇంకోటి ఎలిఫెంట్, అండ్ ఆఫ్ కోర్స్ లయన్ మనకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది. అలానే పాలిష్ ఇసుకరాయి నుండి దీన్ని చెక్కబడింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మొత్తం స్తూపం లేదా ఈ మొత్తం విగ్రహం ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వన్ సింగిల్ బ్లాక్, ఒకే రాయి నుండి మొత్తం చెక్కారు దీన్ని. అలానే ఎటువంటి పదార్థం కలిగి ఉంది అంటే ఇసుకరాయి, శాండ్స్టోన్తో చేశారు. అలానే ఈ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చరిత్రపరంగా ఒక ఇన్స్పిరేషన్ ఉంటే, ప్రజెంట్ మన భారతదేశ ప్రభుత్వ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి పరంగా ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఉదాహరణకి ఒకవేళ మనం సింహాన్ని తీసుకున్నాం అనుకోండి, బుద్ధుడి పరంగా చూస్తే సింహం అనేది బుద్ధుడికి ఏదైతే జ్ఞానోదయమైందో, ఏదైతే ఎన్లైట్మెంట్ జరిగిందో, ఆ విధంగా జ్ఞానోదయం ఎన్లైట్మెంట్ అనేది నాలుగు దిక్కులా ప్రకాశించాలి, ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ ఇన్ ఆల్ ద ఫోర్ డైరెక్షన్స్ అని చెప్పి నాలుగు సింహాలు ఉన్నాయి అని. కానీ అదే ఒకవేళ మనం ఇండియన్ ఎంబ్లెమ్ గమనించినట్టయితే మూడు సింహాలే కనిపిస్తాయి, నాలుగవ సింహం కనిపించదు. ఆ మూడు సింహాలు దేని గురించి చెప్తాయి, భారతదేశం యొక్క ఏదైతే శక్తి సామర్థ్యాలు, ఏదైతే తేజస్సు ఉందో వాటిని ప్రకాశింపజేయడానికి అని అర్థం. అలానే మనం ఒకవేళ గుర్రం, ఎద్దు వీటిని గమనించామనుకోండి, గుర్రం ఏదైతే ఉందో ఎప్పుడైతే బుద్ధుడు మొత్తం తన రాజ్యాన్ని వదిలేసి బయటికి వచ్చాడో అప్పుడు తను ఆ గుర్రం మీదే వచ్చాడు అని. కానీ ఒకవేళ మనం మన భారతదేశ ప్రభుత్వ లేదా ప్రజాస్వామ్య సిద్ధాంతాలను గమనిస్తే వేగానికి గుర్తు, మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనడానికి గుర్తుగా దాన్ని భావిస్తారు. అలానే ఒకవేళ మీరు ఎద్దును గమనించారనుకోండి, చరిత్రపరంగా చూసుకున్నట్టయితే ఆ ఎద్దు ఒక జోడియాక్ సైన్. 12 రాసులు ఉంటాయా, మేషం, వృషభం. వృషభం అంటే ఏంటి, ఎద్దు. దాన్ని ఇంగ్లీష్లో అయితే టారస్ అంటారు. అలా జోడియాక్ సైన్స్లో టారస్ అనే సైన్ ఏదైతే ఉందో అలా ఇక్కడ ఎద్దు ఉందని ఒక రకంగా చెప్తే, మన భారతదేశ ప్రజా వ్యవస్థ ప్రకారం బలంగా ఉండడం, మన ఆర్థిక వ్యవస్థ దృఢంగా ఉండడం అనే వాటికి అది సంకేతాలుగా పేర్కొంటారు. మరి సారనాథ్లో ఉన్న లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక గురించి అయితే తెలుసుకున్నాం. దానిని ఆధారంగా చేసుకుని మనం మన భారతదేశానికి సంబంధించిన జాతీయ చిహ్నాన్ని చేసుకున్నాం అనే సంగతి మనకు అర్థమైంది. మరి ఏ నేషనల్ ఎంబ్లెమ్ అయితే మనం అడాప్ట్ చేసుకున్నామో దానికి సంబంధించి కొన్ని వివరాలు గమనిద్దాం. 1950 జనవరి 26న భారత ప్రభుత్వం ఆమోదించిన చిహ్నంలో కేవలం మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ విషయం మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. ఏదైతే సారనాథ్లో స్తూపం ఉందో, అశోక స్తంభం ఉందో, అక్కడ ఒకదాని వెనుక ఇంకోటి, ఒకదాని వెనుక ఇంకోటి, అలా నాలుగు సింహాలు ఉన్నాయి. కానీ మన ఇండియన్ ఎంబ్లెమ్ ఏదైతే ఉందో అందులో మనకి మూడు సింహాలే కనిపిస్తాయి. ఉదాహరణకు ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, 1, 2, 3 నాలుగవ సింహం కనిపించట్లేదు. అదే మీరు ఒకవేళ ఈ బొమ్మను గమనించినట్టయితే ఇక్కడ కూడా మూడు సింహాలే కనిపిస్తున్నాయి, బట్ మనకి తెలుసు నాలుగో వైపు కూడా ఇంకో సింహం ఉంది అని. కానీ ఇక్కడ ఎంబ్లం పరంగా చూసుకుంటే మూడే ఉన్నాయి. ఆ మూడు సింహాల నేషనల్ ఎంబ్లం ఏదైతే ఉందో దానిని మనం ఏ రోజు నుండి నేషనల్ ఎంబ్లంగా పరిగణించాము అంటే 1950 జనవరి 26. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నుండి మన భారత రాజ్యాంగం కూడా అమలవడం ప్రారంభించింది. అలానే దట్ ఈస్ ద ఫస్ట్ డే దట్ వీ సెలబ్రేటెడ్ ద రిపబ్లిక్ డే, మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అనమాట. అలానే ఘంటాకారపు కమలం ఇక్కడ విస్మరించబడింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ దట్ వీ నీడ్ టు నోటీస్.
ఒకవేళ మీరు సారనాథ్లో ఏదైతే స్థూపం ఉందో లేదా అశోక స్తంభం ఉందో అక్కడ గమనించినట్టయితే ఈ లయన్స్ ఉన్నాయి. అలానే ఈ పార్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అబాకస్. అక్కడ అబాకస్లో మనం ఎద్దు, ఏనుగు, అలానే గుర్రం మధ్యలో అశోక చక్రాలను గమనించవచ్చు. కానీ దాని కింద జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక కమలం పువ్వు ఉంటుంది, కాకపోతే ఇలా ఉండకుండా ఉల్టా ఇన్వర్టెడ్ లోటస్ ఉంటుంది. వేరాజ్ మనం తీసుకున్న నేషనల్ ఎంబ్లంలో ఆ ఇన్వర్టెడ్ లోటస్ లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశం. చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సారనాథ్లో ఉన్న స్థూపానికి మన భారతదేశానికి సంబంధించిన జాతీయ చిహ్నం ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్య ఉన్న ముఖ్యమైన ప్రముఖమైన డిఫరెన్స్ ఏంటి, వ్యత్యాసం ఏంటి అంటే ఆ కమలం లేకపోవడం. అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం, మనం ప్రస్తుతం ఏదైతే నేషనల్ ఎంబ్లెమ్ని ఉపయోగిస్తున్నామో యాజ్ ఎ జాతీయ చిహ్నంగా దాని కింద సత్యమేవ జయతే, ట్రూత్ అలోన్ ట్రయమ్స్ అని ఉంటుంది. ఈ ట్రూత్ అలోన్ ట్రయమ్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే ముండక ఉపనిషత్ నుంచి తీసుకున్నాము. ఇది ఉపనిషత్స్లో ఒక భాగం. మరి ఏదైతే సారనాథ్లో అశోక స్తంభం ఉందో దాని గురించి మనం చరిత్ర గురించి తెలుసుకున్నాం, అలానే దేన్నైతే మనం నేషనల్ ఎంబ్లెమ్గా తీసుకున్నామో దాని గురించి కూడా చర్చించుకున్నాం. కానీ రీసెంట్గా ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారో కొత్త పార్లమెంటు భవనానికి సంబంధించి, ఆ ఎంబ్లెమ్కి మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న నేషనల్ ఎంబ్లెమ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకనే చాలా డిబేట్స్ జరుగుతున్నాయి. వెల్, ఆ డిబేట్స్కి గల కారణాలు ఏంటో ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఇది మనం ఇప్పటి వరకు యూజ్ చేస్తూ వస్తున్న నేషనల్ ఎంబ్లెమ్. ఇది రీసెంట్గా పార్లమెంట్ దగ్గర ఏదైతే 6.5 meters స్టాచ్యూ ఉందో అది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఆ లయన్ యొక్క ఐస్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ దో ఆ ఐస్ కొంచెం ఓపెన్గా ఉన్నా సటిల్గా జెంటిల్గా ఉన్నాయి. వేరాజ్ మీరు ఇక్కడ లయన్ యొక్క ఐస్ని గమనించినట్టయితే చాలా ఫెరోషియస్గా ఉన్నాయి. అలానే ఇక్కడ వాటి యొక్క మౌత్ ఓపెన్గానే ఉన్నా కూడా కామన్ కంపోస్ట్గా ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం మౌత్ని గమనించినట్టయితే ఏదో నిజంగా దాడి చేయడానికి రెడీగా ఉన్న సింహంలాగా ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఈ హెయిర్ పార్ట్ ఏదైతే ఉందో అది చూస్తే మనం ఇంకా పర్స్పెక్టివ్ డిఫరెన్స్ ఎక్కువైపోతుంది. ఇక్కడ హెయిర్ ఉంది అండ్ చెస్ట్ కొంచెం లీనియర్గా లేదా లీనర్గా ఉంది. ఇక్కడ మీరు చెస్ట్ని గమనించినట్టయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో సింహ అనేది అది చాలా బ్రాడర్గా ఉంది, అంటే ఏదో మ్యాచో పర్స్పెక్టివ్ అన్నట్టు ఉంది. సో దీస్ ఆర్ ద కీ డిఫరెన్సెస్. అండ్ మోర్ ఓవర్ సైడ్ ప్రొఫైల్ని గమనించినట్టయితే ఇక్కడ ఒక నార్మల్ సింహం కూర్చుందేమో అన్నట్టుగా అనిపిస్తే ఇక్కడ ఒక సింహం లిటరల్లీ దాడి చేయడానికి రెడీగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. అండ్ దాట్స్ వై మీరు ఇలా ఉన్న నేషనల్ ఎంబ్లెమ్ని ఇలా ఎలా తయారు చేశారు అని ఇదిలోనే డిబేట్ జరుగుతుంది. బట్ ఏదైతేనే సారనాథ్స్ లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఈజ్ ద నేషనల్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. నేను వివేక్, సైనింగ్ ఆఫ్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకు సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.